దక్షిణ మధ్య రైల్వే అధికారులపై నర్సరావుపేట ఎంపీ రాయపాటి తీవ్రంగా మండిపడ్డారు. పెండింగ్ పనుల గురించి ఎప్పటి నుంచో మొరపెట్టుకున్నా ఫలితం శూన్యమని, కొత్త పనులు చేపట్టడమా అని ఎద్దేవా చేశారు. రాయపాటి వేసిన ప్రశ్నలకు రైల్వే అధికారులు నాలుగు ఖర్చుకున్నారు. పనులన్నీ పరిశీలన దశలో ఉన్నాయని చెప్పే ప్రయత్నం అధికారులు చేసినా ఫలితం కనిపించకపోవడంతో మిన్నుండిపోయారు. దీంతో అక్కడున్న అధికారులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్కడ కూడా ఆయుర్వేదికం ఇవన్నీ చేస్తా ఉంటారు, చేయరు, ఏ పని చేయరండి. రైల్వే అఫీషియల్ దే డోంట్ బాదర్ ఫర్ ఎంపీస్ ఆర్ ఎనీబడి. ఊరికి అక్కడి నుంచి బటన్ నొక్కటం సరిపోయింది కదా ఆయనకి. రైల్వే మంత్రి గారికి ఏం చేశాడు, బటన్ నొక్కాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చూశాడా, వెళ్ళాడు ఎక్కడికన్నా, ఏ స్టేషన్కి వెళ్ళాడు, ఏ ప్రాంతానికి వెళ్ళాడు, నడికూడి కూడా, నడికూడి కాళస్ లైన్ కూడా శంకర్ అది శంకుస్థాపన ఎక్కడ చేశాడు, అక్కడి నుంచి బటన్ నొక్కాడు. వేరే పోయి ఆ రోజు ఏదో యాక్సిడెంట్ జరిగింది, అక్కడికి వెళ్ళాడు. ఇన్ని ఇంపార్టెంట్ చాలా ఉన్నాయండి. ఏదో మనం ఆశపడుతున్నాం కదండి ఆయన మనం అంటే మనం మెహర్బానీ కదా ఆయన మనం తీసుకురావటం. ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు, మేము ఆశ మేము ఆయన తల ఉంచి ఒప్పుకున్నాం. ఆయన చేయడానికి కూడా ఆయనకు కూడా లిమిటేషన్ ఉందా, మీకు చెప్పినట్టుగా రైల్వే బోర్డ్ అఫీషియల్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ద మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, దిస్ ఇస్ టేక్ ఇట్ గ్రాంటెడ్. వై వీఆర్ నాట్ గెటింగ్ ఫర్ ద అవర్ చీఫ్ మినిస్టర్ 10 times హి హస్ స్పోకెన్ అబౌట్ విశాఖపట్నం జోన్, వై ఇట్ వాజ్ నాట్ శాంక్షన్? టెల్ మీ వై ఇట్ వాజ్ నాట్ శాంక్షన్? హీ మెట్ ద ప్రైమ్ మినిస్టర్, హీ మెట్ ద రైల్వే మినిస్టర్ సెవరల్ టైమ్స్, రైల్వే బోర్డ్ చైర్మన్ మాట్లాడి అందరితో మాట్లాడారు, కానీ ఎందుకు కావట్లేదు? కారణం ఇది, రైల్వే బోర్డు అఫీషియల్స్ కానివ్వండి, బోర్డు మెంబర్లు కానివ్వండి, బోర్డు కింద ఉన్న స్థాయిలో ఉన్న వ్యక్తులు కానివ్వండి, ఆ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి తీయటానికి గతంలో సుబ్రహ్మరెడ్డి గారు, మేడం పురంధరేశ్వరి గారు 10 సంవత్సరాలు కష్టపడ్డారు. ఇంచు కూడా కదలదు అక్కడ, అది కదలింది ఇక్కడ రాదు జోను. కాబట్టి ఎందుకంటే నేను చెప్తుంది ఏంటంటే, ప్రస్తుతానికి టెంపరీగా మరి మా ముఖ్యమంత్రి గారు కోపం వస్తుంది నేను మాట్లాడితే, అయినా సరే నేను మాట్లాడుతున్నారు. ముందు జోన్ అనౌన్స్ చేయండి, విజయవాడలో పెట్టుకోండి, గుంటూరులో పెట్టుకోండి, లేకపోతే నీ ఏలూరులో పెట్టుకోండి, ఎక్కడో చోట పెట్టుకోండి. ముందు శాంక్షన్ చేసిన తర్వాత నిదానంగా వాళ్ళని కన్విన్స్ చేసి ఆఫీసర్ని తీసుకురావడానికి మంచి అవకాశం నా ఉద్దేశం. మరి నోబడి యాక్సెప్ట్ మై ప్రపోజల్, ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే జోన్ అక్కడే అక్కడ అంటారు, మా వాళ్ళు అక్కడ వాళ్ళు పట్టుబట్టారు, సీఎం గారి మనసులో వేసి పారేశారు. విశాఖపట్నం జోన్ ఎట్లా సాధ్యం కాని పని అడుగుతున్నారు వాళ్ళు. అయినా సరే సాధ్యంగా అసాధ్యం కానీ దాన్ని సాధ్యం చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. నా ఉద్దేశం ఏంటంటే, ఇది కనుక ఇంకో సంవత్సరం కనుక ఎట్లా గడిస్తే అది కాస్త కూడా హుళక్కు అయిపోద్ది, మరల తిరుగుటపాలో ఉంటాం మనం.